హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరు? నేను మీ వీరచంద్ర. ఈ రోజు మన కోనసీమ జిల్లాలో శతాబ్దాల చరిత్ర కలిగిన ఒక అందమైన బిల్డింగ్ అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రస్తుతం మనం అయితే బిల్డింగ్ దగ్గరికి వచ్చేసామండి. కానీ లోపలికి పంపిస్తారు లేదని ఒక్కటే భయంగా ఉంది. సరే, ఎలాగో వచ్చాం కదా, అడుగుదాం. పంపిస్తే చూద్దాం, లేదంటే వచ్చేద్దామని అక్కడ కాపలాగా ఉన్న ఒక పెద్ద రిక్వెస్ట్ చేస్తూ అడిగాను. బాబాయ్ లోపలికి వెళ్ళొచ్చా చూడడానికి అంటే ఆ బాబాయ్ లోపలికి వెళ్ళి తలుపులు ఓపెన్ చేసి చూడండి అన్నారండి. లోపలికి వెళ్ళగానే ఒక తెలియని ఫీలింగ్ అనిపించింది. ఇలాంటి ఇల్లు అప్పట్లో మా తాతగారికి ఉండేది. నాకు ఊహ తెలిసేసరికి అమ్మేశారు అనుకోండి. సరే, ఇక ఈ బిల్డింగ్ విషయానికి వస్తే సినిమా షూటింగ్ల కోసం కూడా అప్పట్లో ఈ బిల్డింగ్ను ఉపయోగించారట. 1935లో కట్టిన ఈ బిల్డింగ్లో ఆ తరం హీరోలు శ్రీకాంత్, సౌందర్య, అల్లరి నరేష్తో పాటు చాలామంది హీరోలు అయితే ఇక్కడ షూటింగ్ చేశారటండి. ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ఆ సినిమాలు చూడండి, మీకే బిల్డింగ్ చరిత్ర అర్థమవుతుంది. లోపల హాల్లోకి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఫర్నిచర్ కానీ ఫ్లోర్ కానీ చాలా డీసెంట్గా ఉంది. ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తుంటే పైన ఫ్లోర్ నుంచి సూర్యకిరణాలు కింద వాటర్లో పడేలా అరేంజ్ చేశారండి. చాలా బాగుంది కదా ఈ క్రియేటివిటీ. ఏదో ఒకసారి పైకెళ్ళి చూసేద్దాం రండి. వావ్, చాలా అందంగా ఉంది. పైన కూడా బంగాళ పెంకులు సరదాగా ఫ్యామిలీతో కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవాలనిపించేలా ఉంది. పైన ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ ఇది. ఈ బెడ్రూమ్ లోపల అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. అన్ని గదుల్లో గోడలకి అమర్చిన లాకర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఓపెన్ చేద్దామన్నా ఓపెన్ అవ్వలేదు. ఇక్కడ ఉన్న ఇంకో బెడ్రూమ్ లోంచి అయితే కిటికీ ఉంది. ఈ కిటికీ నుంచి వ్యూ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇక్కడ ఉన్న షెల్ఫ్లో చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి.
ఈ గదుల స్విచ్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే మెయిన్ రోడ్ మొత్తం కనిపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ వీడియోలు అందుకు కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.